వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 ఆంగ్ల నూతన సంవత్సరం మేషాది ద్వాదశ రాశుల వాళ్ళందరికీ పరమేశ్వరుడి అనుగ్రహము, శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహము, అమ్మవారి అనుగ్రహము, గణపతి అనుగ్రహము, ముక్కోటి దేవతల అనుగ్రహము కలిగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు లభించాలని కోరుకుంటూ 2024 ఆంగ్ల నూతన సంవత్సరంలో గ్రహాల సంచారాన్ని బట్టి మేషాది ద్వాదశ రాశులకి ఆంగ్ల నూతన సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, సంవత్సరం మొత్తం అద్భుతంగా అదృష్టం కలిసి రావాలంటే, తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే ఎలాంటి పరిహారాలు ఈ సంవత్సరం పాటించుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మిథునరాశి వాళ్ళకి 2024 ఆంగ్ల నూతన సంవత్సరంలో సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాలన్నీ ఏ విధంగా ఉంటాయో, సంవత్సరం మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో పరిశీలిద్దాం. 2024 సంవత్సరంలో మిథున రాశి వాళ్ళకి గ్రహాల అనుకూలత పూర్తిగా ఉంది. ధన ఆదాయం చాలా అద్భుతంగా ఉంటుంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే భార్యాభర్తలు కలిసి ఏ పని చేసినా సరే మంచి విజయాలు అందిపుచ్చుకుంటారు. ఏదైనా వ్యాపారాన్ని భార్యాభర్తలు కలిసి ప్రారంభిస్తే 2024 ఊహించని విధంగా ఆ వ్యాపారంలో లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. నూతన గృహలాభాలు కనిపిస్తున్నాయి. గృహయోగం అనేది మిథున రాశి వాళ్ళకు బ్రహ్మాండంగా ఉంది. అలాగే గృహంలో వివాహాది శుభకార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తి కావటం వల్ల ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అలాగే కొత్త కొత్త బంధుత్వాలు ఏర్పడతాయి. తీర్థయాత్రలకు వెళతారు, పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. వాహన లాభం ఉంటుంది. కొత్తగా బండి కానీ కారు కానీ కొనుక్కునే యోగం 2024 మిథున రాశి వాళ్లకు కనిపిస్తోంది. అలాగే మనస్సుకు సంతోషకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు, సంతోషకరమైన పనులు చేస్తూ ఉంటారు. మిథున రాశి వాళ్ళు వాళ్ళ మాటల యొక్క చాకచక్యంతో చమత్కారంతో ఎంతటి వారినైనా ఈ సంవత్సరం లోబరుచుకోగలుగుతారు. వాళ్ళ యుక్తితో ఎదుటి వాళ్లను ఆకట్టుకొని కావలసిన పనులన్నీ కూడా సులభంగా పూర్తి చేసుకుంటారు. గత సంవత్సరం కంటే మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది. అన్ని రకాలుగా అనుకూల ఫలితాలే ఉన్నాయి. విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో కూడా ఎక్కువగా పాల్గొనే ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అలాగే ఆడవారి చేత్తో డబ్బులు తీసుకుంటే ఈ సంవత్సరం మిథున రాశి పురుషులకి అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. అంటే ఏదైనా ఖర్చు చేసేటప్పుడు మీ ఇంట్లో స్త్రీల చేతుల మీదుగా ధనం తీసుకొని ఖర్చు చేయండి. అలా చేస్తే మీకు ఆ ఖర్చు వల్ల పూర్తిగా అనుకూల ఫలితాలు వస్తాయి. జీవితంలో ఉన్నత ఆశయాలు నెరవేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలన్నీ ఈ సంవత్సరం అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే ఇంతకుముందు ఉన్నటువంటి రుణ బాధలన్నీ కూడా ఈ సంవత్సరం తీరిపోతాయి. ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి అప్పుల నుంచి బయటపడతారు. అదేవిధంగా దైవీకమైనటువంటి శక్తి, దైవీకమైనటువంటి బలం మీ వెన్నంటే ఈ సంవత్సరం ఉంటుంది. ఆత్మీయత పెరుగుతుంది, కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి. అలాగే శని బలం అద్భుతంగా ఉండటం వల్ల ఎలాంటి కార్యక్రమాన్నైనా అవలీలగా సాధించగలుగుతారు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్న సూక్తిని పాటించి విజయాలు సాధిస్తారు. అలాగే శారీరక ఆరోగ్యపరమైన సమస్యలన్నీ కూడా క్రమక్రమంగా తగ్గిపోయి ఆరోగ్య ప్రాప్తిని పొందుతారు. స్త్రీ మూలక సంతోషం కుటుంబంలో ఉంటుంది. కుటుంబ సంరక్షణలో కూడా మంచి విజయాలు అందిపుచ్చుకుంటారు. నూతన కార్యక్రమాలు ప్రారంభించి విజయాలు సాధిస్తారు. బంధువర్గంలో కూడా మిథున రాశి వాళ్లకు ప్రాముఖ్యత పెరుగుతుంది. ఎక్కడైనా ఫంక్షన్స్కు వెళ్ళినప్పుడు బంధువుల్లో కూడా మీ గురించే చర్చ వస్తుంది. మీరు చాలా అద్భుతమైన స్థితిలో ఉన్నారన్న మాటలు పెరుగుతూ ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి. అలాగే ఆదాయ మార్గాలు విపరీతంగా పెరగటం వల్ల అప్రయత్న ధనలాభాలు కూడా కలగటం వల్ల ధనపరంగా 2-3 రకాలుగా ఆదాయాన్ని పొందే యోగం ఈ సంవత్సరం మిథున రాశి వాళ్లకు కనిపిస్తోంది. ఇక ఒక్కొక్క రంగాన్ని తీసుకుంటే
మిథున రాశిలో జన్మించిన ఉద్యోగస్తులకి 2024 సంవత్సరం పూర్తిగా అనుకూలమైన కాలం అని చెప్పుకోవాలి. శ్రమకు తగినటువంటి ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేసేటటువంటి ఉద్యోగస్తులందరికీ కావలసిన చోటుకి బదిలీలు అయ్యే సూచనలు ఉన్నాయి. అధికారుల మన్ననలు పొందగలుగుతారు. ప్రమోషన్స్తో కూడిన ట్రాన్స్ఫర్స్ వచ్చే యోగం ఉంది. సౌఖ్యమైనటువంటి జీవితం ఉంటుంది. అందరి మెప్పును పనిచేసే చోట పొందే యోగం మిథున రాశి వాళ్లకు ఉంది. అలాగే ఉద్యోగం పర్మినెంట్ కానీ మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఉద్యోగం పర్మినెంట్ అయ్యే యోగం చాలా బలంగా కనిపిస్తుంది. అలాగే ప్రైవేటు కంపెనీల్లో పనిచేసే వాళ్ళకి యజమానుల యొక్క మన్ననలు పెరిగి అనుకోని విధంగా జీతాలు పెరుగుతూ ఉంటాయి. ప్రైవేట్ సెక్టార్లో ఉన్న వాళ్ళందరికీ అద్భుతమైన హైక్స్ వచ్చే అవకాశం ఈ సంవత్సరం మిథున రాశి వాళ్ళకు కనిపిస్తుంది. అదేవిధంగా గృహ నిర్మాణ లాభాలు ఉంటాయి. వాహన లాభం ఉద్యోగస్తులకు ఉంటుంది. మీ పేరు ప్రఖ్యాతులు విపరీతంగా పెరుగుతాయి. ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి ఏ కంపెనీలో పనిచేస్తున్నా ఎవరి దగ్గర పనిచేస్తున్నా మీ పేరు మారుమోగిపోతూ ఉంటుంది. అంటే మిథున రాశి ఉద్యోగస్తులకి 2024లో పట్టిందల్లా బంగారంలా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక రాజకీయ రంగం విషయానికి వస్తే 2024లో రాజకీయ నాయకులకి శని బలం వల్ల మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ప్రజల్లో మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. ఏదో ఒక నామినేటెడ్ పదవి లేదా పార్టీ పదవి లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అధిష్టానంతో అధికారులతో మంచి సంబంధాలు ఉంటాయి. ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధించే యోగం మిథున రాశి వాళ్ళకి కనిపిస్తుంది. అలాగే పార్టీలో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. ప్రజా సమస్యలు పరిష్కరించి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. శ్రమకు తగినటువంటి ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది. ధనం మాత్రం మంచినీళ్ళలాగా ఖర్చు అవుతూ ఉంటుంది. ఆస్తులు కొన్ని అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయినప్పటికీ రాజకీయ రంగం వాళ్ళకి తిరుగులేదు. మిథున రాశి వాళ్ళు బ్రహ్మాండమైన మెజారిటీతో ఎన్నికల్లో విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంది. పదవులు లభించే సూచనలు కూడా ఉన్నాయి. ఇక కళాకారుల విషయానికి వచ్చినట్లయితే 2024 మిథున రాశి కళాకారులకు మధ్యస్థంగా ఉంటుంది. అంటే కొన్ని వ్యవహారాల్లో మాత్రం ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఆదాయానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లోటు ఉండదు. ఏదో ఒక విధంగా ఖచ్చితంగా ధనలాభం మాత్రం కలుగుతూనే ఉంటుంది. ధన ఆదాయానికి మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నూతన అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. కానీ అతి కష్టం మీద మాత్రమే అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. టీవీ సినిమా రంగాల్లో ఉన్న వాళ్ళు, నటీనటులు, గాయని గాయకులు, సాంకేతిక నిపుణులు మంచి అవకాశాలు లభిస్తాయి. దానివల్ల అనుకున్న ఆ పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు, విజయవంతమవుతారు. మంచి గుర్తింపు హోదా కళాకారులకు ఈ సంవత్సరం లభిస్తాయి. ప్రభుత్వ ప్రైవేటు సంస్థల ద్వారా అవార్డులు రివార్డులు పొందటం ద్వారా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. కొత్తగా గృహ నిర్మాణం కూడా చేయగలుగుతారు. కళారంగంలో ఉన్నవాళ్ళు, మిథున రాశి వాళ్ళు ఈ సంవత్సరం గృహ నిర్మాణం కోసం ప్రయత్నిస్తే అనుకూల ఫలితాలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీద పరిశీలిస్తే కొన్ని వ్యవహారాల్లో ఇబ్బందులు ఉన్నా కూడా ఆదాయపరంగా, గృహయోగం పరంగా, పేరు ప్రతిష్టల పరంగా మిథున రాశి కళాకారులకు తిరుగులేదని చెప్పుకోవాలి. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే మిథున రాశిలో జన్మించిన వ్యాపారస్తులకి పూర్తిగా యోగ కాలం అని చెప్పుకోవాలి. అంటే ఏ వ్యాపారం చేసినా సరే బ్రహ్మాండమైన లాభాలు వస్తాయి. హోల్సేల్ వ్యాపారం, రిటైల్ వ్యాపారం అన్ని విధాలుగా లాభాలను కలిగిస్తాయి. ఆశించిన దానికంటే ఎక్కువ ఫలితాన్ని పొందుతారు. మీరు కొంతవరకు ఆశిస్తే దానికంటే రెట్టింపు లాభం అనేది వ్యాపార రంగంలో వాళ్ళకు వస్తుంది. అలాగే నూతన అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. కొత్త కొత్త వ్యాపారాలు మళ్ళీ ప్రారంభించే యోగం కూడా ఉంది. జాయింట్ వ్యాపారాలు విశేషంగా ఫలిస్తాయి. మిథున రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా 2024 సంవత్సరంలో పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తే పార్ట్నర్షిప్లో బ్రహ్మాండమైనటువంటి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అదేవిధంగా ప్రైవేటు ప్రభుత్వ రంగాల్లో ఉన్నటువంటి కాంట్రాక్టర్లకి కొత్త కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. బ్రహ్మాండమైనటువంటి వృద్ధి, డెవలప్మెంట్ ఏర్పడుతుంది. రియల్ ఎస్టేట్ వాళ్ళకి తిరుగుండదు. రియల్ ఎస్టేట్ వాళ్ళకి పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు కోట్లల్లో వ్యాపారం చేసి లాభాలు పొందే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే సరుకు నిల్వ చేసి అమ్మే వాళ్ళకు కూడా విశేషమైన లాభాలు కనిపిస్తున్నాయి. అంటే రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొనటం, రేటు వచ్చాక సరుకు అమ్మటం స్పెక్యులేషన్ అంటారు. ఈ స్పెక్యులేషన్ వ్యాపారం చేసే వాళ్ళకు కూడా విశేషమైన లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. అదేవిధంగా షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి మీ అంచనాలకు తగ్గట్టుగా ఫలితాలు వస్తాయి. షేర్ మార్కెట్ అనేది గ్యాంబ్లింగ్. ఒకసారి అప్ ఉంటుంది, ఒకసారి డౌన్ ఉంటుంది. కానీ మిథున రాశి వాళ్ళకు మాత్రం వాళ్ళ ఎస్టిమేషను, వాళ్ళ క్యాలిక్యులేషన్ పరంగా
షేర్ మార్కెట్ అనేది పీక్స్లో ఉంటుంది, బ్రహ్మాండమైనటువంటి లాభాలు వస్తాయి. రైస్ మిల్లర్లకు కూడా పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే మొత్తం మీద పరిశీలిస్తే 2024 సంవత్సరంలో మిథున రాశి వాళ్ళు ఏ వ్యాపారంలో ఉన్నా సరే ఆ వ్యాపారంలో తిరుగుండదు, అమోఘమైనటువంటి విజయాలను అందిపుచ్చుకుంటారు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే 2024లో విద్యార్థులకి కొద్దిగా జ్ఞాపక శక్తి తగ్గుతుంది. జ్ఞాపక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేయాలి. చదువు మీద శ్రద్ధ ఆసక్తి పెంచుకుంటే మాత్రం ఖచ్చితంగా మంచి మార్కులు లభిస్తాయి, విదేశీ చదువులు ఫలిస్తాయి. ఎవరైనా మిథున రాశి వాళ్ళు అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలంటే పెద్దగా కష్టపడక్కర్లేదు, కొంచెం ప్రయత్నిస్తేనే ఖచ్చితంగా అబ్రాడ్ వెళ్ళి చదువుకునే యోగం కనిపిస్తోంది. అలాగే ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో కూడా మంచి ర్యాంకులు పొందుతారు. ఇంజనీరింగ్, మెడికల్, లాసెట్, బిఈడి, ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయినా, నీట్ ఎగ్జామ్ అయినా సరే మంచి ర్యాంకులు వచ్చే యోగం ఎక్కువగా కనిపిస్తోంది. కావలసినటువంటి కాలేజీల్లో సీట్లు పొందే యోగం ఉంది. క్రీడాకారులకు కూడా యోగకాలమే, అవార్డులు రివార్డులు పొందగలుగుతారు. జాతీయ అంతర్జాతీయ జట్లలో స్థానాన్ని సంపాదించే యోగం కూడా ఉంది. జ్ఞాపక శక్తి తక్కువ ఉన్నప్పటికీ అద్భుతమైనటువంటి విజయాలను ఖచ్చితంగా విద్యార్థులు సాధిస్తారు. కేవలం ఆ జ్ఞాపక శక్తిని పెంపొందింపజేసుకునే ప్రయత్నాలు మాత్రం చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి 2024లో మిథున రాశి విద్యార్థులకు తిరుగుండదని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక వ్యవసాయదారుల విషయానికి వస్తే వ్యవసాయదారులకు 2024లో పూర్తిగా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. రెండు పంటలు విశేషంగా లాభాన్నిస్తాయి, దిగుబడి బాగా పెరిగి మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. కౌలుదారులకు విశేషమైనటువంటి లాభాలు కలిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతంలో చేసినటువంటి రుణాల నుంచి విముక్తులు అవుతారు. ఏదో ఒక విధంగా రుణ బాధలు తొలగింపజేసుకోవటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే గృహంలో వివాహాది శుభకార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. సంతాన సౌఖ్యం ఉంటుంది. చేపల చెరువులు రొయ్యల చెరువులు చేసే వాళ్ళకి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా మెరుగ్గా ఉంటుంది, లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే పౌల్ట్రీ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా పూర్తిగా అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. విశేషమైనటువంటి ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. అంటే మొత్తం మీద పరిశీలిస్తే మిథున రాశి వాళ్ళకి, వ్యవసాయదారులకు 2024లో తిరుగుండదు. పంటలు బాగా పండి డబ్బులు బాగా వచ్చి ఇంట్లో శుభకార్యక్రమాలు నిర్వహించుకోగలుగుతారు, సొంతింటి యోగాన్ని కూడా సాకారం చేసుకుంటారు అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక ప్రత్యేకంగా స్త్రీల ఫలితాలు పరిశీలిస్తే 2024లో మిథున రాశి స్త్రీలకి మహోన్నతమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. పట్టిందల్లా బంగారంలా ఉంటుందని చెప్పుకోవాలి. మీ మాటకి ఎదురనేది ఉండదు. ప్రతి ఒక్కరూ ఇంట బయట అంటే కుటుంబంలో సంఘంలో మీ మాటకు విలువ గౌరవం ఇస్తారు. పెద్ద పెద్ద సన్మానాలు జరిగేటటువంటి అవకాశం కూడా ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి స్త్రీలకు కనిపిస్తోంది. గ్రహాలు బలీయంగా ఉండటం వల్ల మీ పేరుతో గృహ నిర్మాణాలు జరిగే అవకాశం ఉంది. సొంతింటి కలను సాకారం చేసుకోగలుగుతారు, విలువైనటువంటి వస్తువులు సమకూర్చుకోగలుగుతారు. మిథున రాశి స్త్రీలకు ఈ సంవత్సరం కుటుంబ సంతోషం అద్భుతంగా ఉంటుంది, సాంఘికంగా ఉన్నత స్థితి ఉంటుంది. గతంలో విడిపోయినటువంటి మిథున రాశి భార్యాభర్తలు ఎవరైనా సరే ఈ సంవత్సరం కలుసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే అన్యోన్యతతో దంపతులు సుఖంగా జీవిస్తారని చెప్పుకోవాలి. ఉద్యోగం చేసే వాళ్ళకి మిథున రాశి స్త్రీలకు మహోన్నతమైనటువంటి పదవులు లభించే సూచనలు ఉన్నాయి. అధికారుల పరిపూర్ణమైన అనుగ్రహంతో వాళ్ళు పనిచేసే చోట ఈ మిథున రాశి స్త్రీలకి ప్రత్యేకమైన గుర్తింపు అనేది ఏర్పడుతుంది. కోరుకున్న చోటుకి ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్స్ వచ్చే యోగం ఉంది. గర్భిణీ స్త్రీలకి పుత్ర సంతాన ప్రాప్తి యోగం కనిపిస్తోంది. మిథున రాశి వాళ్ళు ఎవరైనా సరే ఈ సంవత్సరం మహిళామణులు ప్రెగ్నెంట్గా ఉన్నట్లయితే వాళ్ళకి అబ్బాయి పుట్టే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం కూడా ఉంది. వివాహం కావలసినటువంటి మిథున రాశి కన్యలకు ఈ సంవత్సరం వివాహం ఖచ్చితంగా జరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే మిథున రాశి స్త్రీలు ఒక్క జాగ్రత్త తీసుకోవాలి. అదేంటంటే విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి విలువైన వస్తువుల భద్రత విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దాంతోపాటుగా ఒక్కొక్కసారి పని ఒత్తిడి వల్ల మనశ్శాంతి తగ్గుతుంది. పని ఒత్తిడి ఉన్నప్పటికీ మనశ్శాంతిగా ఉండే ప్రయత్నం చేయండి, మనస్సును స్థిమితం చేసుకోండి. ఈ జాగ్రత్త పాటిస్తే మాత్రం మిథున రాశి స్త్రీలకు 2024లో పట్టిందల్లా బంగారంలా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక మొత్తం మీద పరిశీలిస్తే మిథున రాశి స్త్రీ పురుషులిద్దరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సరం 2024
మంచి యోగదాయకమైన కాలంగా చెప్పుకోవాలి. గత సంవత్సరం కంటే చాలా వరకు మెరుగ్గా ఉంటుంది. మీ శక్తి సామర్థ్యాలు తెలివితేటలకు తోడుగా గ్రహబలం కూడా తోడవటం వల్ల మీకు ఎదురు లేకుండా ఉంటుంది. మీరు చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లుగా జీవితం సాగిపోతూ ఉంటుంది. అనుకున్న విధంగా జీవనం ఉండటం వల్ల సౌఖ్యంగా ఆనందంగా జీవితాన్ని కొనసాగించగలుగుతారు. అయితే ఈ సంవత్సరం ఇంకా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలగాలంటే గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు వచ్చే అవాంతరాలు పోగొట్టుకోవటానికి గురువార నియమం పాటించాలి. అంటే గురువారం పూట ఉపవాసం ఉండటం మంచిది. మీ మీద నరఘోష ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం మిథున రాశి వాళ్ళు వీలైనప్పుడల్లా శివాలయ దర్శనం చేసుకుని ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేయించుకుంటే మంచిది. ఒకసారి శ్రీశైల క్షేత్ర దర్శనం చేసుకుంటే అన్ని రకాలుగా అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఒక్కసారి గురుగ్రహ వేదమంత్ర జపము హోమము చేయించుకుంటే ఇంకా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలిగి 2024 సంవత్సరం మొత్తం విశేషమైనటువంటి యోగదాయకమైన ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. జ్యోతిష శాస్త్ర పరంగా ఒక వ్యక్తికి జాతక ఫలితాలు చెప్పేటప్పుడు 2 రకాలుగా చూసి జాతక ఫలితాలు చెప్పాలి. మొదటిది గ్రహచారం, 2వది గోచారం. గ్రహచారము అంటే అర్థం ఏంటంటే మీరు పుట్టినప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఈ మూడింటిని బట్టి మీకు ఒక జాతక చక్రం వస్తుంది. ఆ జాతక చక్రంలో ఉన్నటువంటి గ్రహాల స్థానాలను బట్టి మీకు జాతకంలో గ్రహము యొక్క మహాదశ, అంతర్దశ, ప్రత్యంతర్దశ ఇలా రకరకాలుగా ఉంటుంది. కాబట్టి ఏ వ్యక్తికైనా జాతకం చెప్పేటప్పుడు పుట్టిన జాతకము, జన్మకుండలిని బట్టి ఇప్పుడు నడుస్తున్నటువంటి మహాదశ, అంతర్దశ, ప్రత్యంతర్దశలను బట్టి జాతకం చెప్తే దాన్ని గ్రహచార ఫలితము అనే పేరుతో పిలుస్తారు. 2వది గోచార ఫలితం. గోచార ఫలితము అంటే అర్థం ఏంటంటే ప్రధాన గ్రహాలైనటువంటి గురువు, శని, రాహువు, కేతువు ఈ 4 గ్రహాలు మీ రాశికి ఎలా సంచారం చేస్తున్నాయో చూసి దాన్ని బట్టి జాతక ఫలితం చెప్తే దాన్ని గోచార ఫలితము అనే పేరుతో పిలుస్తారు. ఎప్పుడైనా సరే జ్యోతిష శాస్త్ర పరంగా గోచార ఫలితం కంటే గ్రహచార ఫలితానికే ఎక్కువ ప్రాధాన్యత చెప్పటం జరిగింది. అంటే మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ను బట్టి మీకు వచ్చేటటువంటి జాతక చక్రము, జన్మ కుండలి దాన్ని బట్టి మీకు నడుస్తున్నటువంటి దశను చూసి దాన్ని బట్టి చెప్పేటటువంటి ఫలితమే మీకు ఎక్కువ ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. ఇలా గోచార పరంగా అంటే మీ జన్మరాశికి గ్రహాల సంచారాన్ని బట్టి చెప్పేటటువంటి రాశి ఫలితం అనేది తక్కువ ఫలితాన్ని తెలియజేస్తుంది. జ్యోతిష శాస్త్ర పరంగా 60% ఫలితం గ్రహచారం అంటే మీ జాతక చక్రం బట్టి చెప్పాలి. 40% ఫలితం గోచారం అంటే మీ రాశిని బట్టి చెప్పే ఫలితం చెప్పాలి. అంతేకాకుండా గ్రహచార ఫలితం అనేది ఎక్కువ కాలం ఉంటుంది. చాలా కాలం పాటు మీ జాతక ఫలితం ఎలా ఉంటుందని చెప్పేది గ్రహచారం. అలా కాకుండా ప్రస్తుతము కొద్ది నెలల పాటు ఎలా ఉంటుందని చెప్పేది గోచార ఫలితం. ఏ రకంగా చూసినా గోచార ఫలితం అంటే మీ జన్మరాశిని బట్టి చెప్పే ఫలితం కంటే గ్రహచార ఫలితం, మీ వ్యక్తిగత జాతకాన్ని బట్టి చెప్పే ఫలితమే ఎక్కువ ఫలితాలను ఇస్తుందని, ఖచ్చితమైన ఫలితాలను ఇస్తుందని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. కాబట్టి ఇప్పుడు చెప్పబడినటువంటి సంవత్సర ఫలితాలు ఏ రాశి వారికైనా కేవలం 40% మాత్రమే ప్రభావాన్ని కలిగిస్తాయి. మిగిలిన 60% ఫలితాలు మీ వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఉంటాయి. కాబట్టి ఈ ద్వాదశ రాశులలో ఏ రాశి వాళ్ళకైనా సరే మా రాశి ఫలితం బాలేదన్న భయము వద్దు, మా రాశి ఫలితం అద్భుతంగా ఉందన్న విపరీతమైన ఆనందము వద్దు. ఈ రాశి ఫలితాలు కొంతవరకు మాత్రమే ప్రభావాన్ని కలిగింపజేస్తాయి. 40% వరకు రాశి ఫలితాన్ని బట్టి మీరు చూసుకొని ముందడుగు వేయవచ్చు. పూర్తిగా మీ జాతక ఫలితం తెలుసుకోవాలంటే గ్రహచార ఫలితం, మీ వ్యక్తిగత జాతక ఫలితాన్ని బట్టి మీరు పూర్తి జాతకాన్ని తెలుసుకోవాలి. కానీ ఈ సంవత్సర ఫలితాలు, ఇప్పుడు చెప్పబడినటువంటి ఈ సంవత్సర ఫలితాలు 40% వరకు మీకు ఫలితాలను ఇస్తూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. ఏవైనా చెడు ఫలితాలు రాశి ఫలితాల్లో ఉన్నప్పటికీ మీ వ్యక్తిగత జాతకం బాగుంటే ఈ చెడు ఫలితాలు పెద్దగా ప్రభావాన్ని ఇవ్వవు. మంచి ఫలితాలు మాత్రం రాశిని బట్టి ఉంటే అవి ఖచ్చితంగా మీకు వస్తాయి. ఇలా
ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా అన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.